హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేశాను కదా, మేము విజయవాడ వెళ్ళామని చెప్పి. అక్కడ ఏలూరులో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాము. అండ్ అక్కడి నుంచి మేము విజయవాడ ప్రయాణం అవుతున్నాము. విజయవాడలోని అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అన్నీ కూడా ఒకే రోజు పెట్టుకున్నాం అన్నమాట ప్రోగ్రామ్. ఏలూరు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా 11:30 అలా అయిపోయింది. సో అప్పుడు ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము. విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి బయలుదేరుతున్నాము. అది చూసుకుని ఇంకా లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోవడమే. సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం 2:30 అలా అయిందనమాట. లంచ్ చేసేసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ముందు అమ్మవారి దర్శనం అయిపోతే బాగుంటుంది అని చెప్పి ఇంకా డైరెక్ట్గా అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా కృష్ణానది. సో అక్కడ చాలా చాలా బాగుంది, చాలాసేపు చూసాము అదంతా కూడా. అండ్ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు కార్తీక మాసం శనివారం, అంటే వీకెండ్స్ కావడం వలన చాలా ఎక్కువ రష్ ఉంది. బట్ మాకైతే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది తెలిసిన వాళ్ళు ఉండడం వలన. అండ్ అమ్మవారు ఎంత కలగా ఉన్నారంటే చెప్పలేను, అంత బాగున్నారు. సో చాలాసేపు దర్శనం చేసుకుని ఇంకా తిరుగు ప్రయాణం అయిపోయాము. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నాము. అప్పుడప్పుడే వర్షం కూడా పడి ఆగిపోయిందనమాట. సో ఇంకా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము అమ్మవారిని. లోపల గర్భగుడిలో మనకి సరస్వతి ఇంకా లక్ష్మీ అమ్మవార్లు కూడా కనిపిస్తారు అటు ఇటు. అది ఎప్పుడు నేను చూడలేదు. ఆ విగ్రహాలను కూడా చక్కగా చూసాము ఈసారి. అంటే బంగారు పూతతోటి ఉంటాయి అవి, చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత గర్భాలయంలోకి వెళ్ళక ముందే కొంచెం అమ్మవారి పెద్ద మండపం, అంటే ఒక హాల్లా ఉంటుంది కదా, అందులో అమ్మవారివి నవరాత్రుల్లోని అమ్మవారిని అలంకరించే ప్రతి ఒక్క అవతారం తాలూకు ఫొటోస్ అనేవి ఉన్నాయన్నమాట. అవి చాలా చాలా బాగున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాను. ఎప్పుడో లక్కీ చిన్నప్పుడు వెళ్ళాం అన్నమాట. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అక్కడే స్వామివారు కూడా స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది కదా ఈశ్వరుడిది. సో అది కూడా చూసుకుని వచ్చేసాము. ఈ ఏరియాలో కొంచెం సేపు ఉండి అక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా లోకల్లోని మనకి పడమట దగ్గర అమ్మవారి గుడి ఒకటి ఉంది కదా, లలిత అమ్మవారి గుడి, మరకతమణి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అనమాట. అది మావయ్య గారి వాళ్ళకి ఫస్ట్ నుంచి చాలా ఇష్టం, అది చాలా బాగుంటుంది. నేను కూడా ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి బయలుదేరాము. అలాగే వస్తూ అక్కడ మావయ్య గారికి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో చాలా రోజులు అయింది విజయవాడ వచ్చి మా ఇంటికి తప్పకుండా రావాలని మావయ్య గారిని ఫోన్ చేసి మరీ అడిగారు అతను. సో ఇంకా సరే అని చెప్పి దారిలోనే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు, అంటే ఒక అరగంట అలా టైం స్పెండ్ చేసాం. తర్వాత మళ్ళీ రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ ఆంటీ వాళ్ళు ఇలా తాంబూలం అది ఇచ్చారనమాట. సో ఇంకా అత్తయ్యగారు మావయ్య గారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టి కాళ్ళకి అది దండం పెడుతున్నారు. ఇంకా అక్కడ ఆంటీ అయితే ఒబ్బట్లు చేసి ఇచ్చారనమాట. ఆ రోజు చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇంకా అక్కడి నుంచి పడమట శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారికి అక్కడ వజ్ర కవచంతో అలంకారణ మాది చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. అప్పటికి మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారనమాట ఇద్దరికి, అంటే స్వామివారికి ఇంకా అమ్మవారికి. సో అది చూడడం జరిగింది. అది మా అదృష్టంగా ఫీల్ అయ్యాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక 5 రకాల హారతులు, పంచహారతులు అంటారు కదా, వాటిని ఇచ్చారనమాట ఆ రోజు. సో ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళగలిగాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా తర్వాత టిఫిన్ అది తీసేసుకుని రూమ్కి వెళ్ళిపోదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9:30 అయిపోయింది. ఆ టైంకే ఇంకా మొత్తం హోటల్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. చిన్న చిన్న హోటల్స్ అవి ఉంటాయి కదా, టిఫిన్ సెంటర్స్ అవి, అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. హైదరాబాద్లో అయితే ఇంచుమించుగా 10:30-11 వరకు ఉంటాయి కదా, అక్కడ మాత్రం కొంచెం వర్షం పడటం వల్ల ఏమో మరి తెలీదు చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసేసారు. ఇంకా దొరికింది తీసుకొని వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టిఫిన్ తింటున్నాం. ఆ రోజు సాటర్డే కదా, ఇంకా అందరం కూడా టిఫిన్సే. ఇంకా రేపు మార్నింగ్ కొంచెం దానకొండ అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇది మార్నింగ్ 5:30 అలా అవుతుంది. నేను ఇంకా మా వారు వెళ్దాం అనుకుంటున్నాం. అత్తయ్యగారు మావయ్యగారు రావట్లేదు, లక్కీ కూడా రావట్లేదు. ఎందుకంటే అక్కడ 300 మెట్లు అలా ఉంటాయంట. సో అన్ని మెట్లు ఎక్కడం కష్టం, అలాగే అప్ కూడా కదా. అత్తయ్యగారు మావయ్యగారు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఎక్కలేరు. ఇంకా లక్కీని తీసుకుని వెళ్ళడం కష్టం అనిపించింది. కొంచెం బయట వర్షం కూడా పడుతుంది, అందుకే ఇంకా దానిని అయితే తీసుకెళ్ళలేదు. నేను ఇంకా మా వారు బయలుదేరాం. ఈ దానకొండ అమ్మవారి గురించి కూడా మాకు యూట్యూబ్లో ఒక వీడియో చూసిన తర్వాత తెలిసింది, అంతకుముందు నాకు తెలీదు. నండూరు శ్రీనివాసరావు గారు ఒక వీడియోలో చెప్పారు కదా దానకొండ అమ్మవారి గురించి. సో ఆ వీడియో చూసిన తర్వాతనే దీని గురించి తెలిసి ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళి దర్శించుకుని వద్దామని చెప్పి నేను ఇంకా మా వారు బయలుదేరాము. కట్టిన వాళ్ళు మెచ్చుకోవాలి. సో చూసారు కదా, ఇది చాలా అంటే చాలా ఆయాసం వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అయితే అమ్మవారు ఉంటారు, కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళు అయితే అసలు వెళ్ళలేరు. కొంచెం కష్టపడితే వెళ్ళొచ్చు, కానీ కొంచెం శ్రమతో కూడుకున్నదే. ఏదైతే ఈ మెట్లు స్టార్టింగ్ మనకి చిన్న చిన్న ఇళ్ళల మధ్యలో ఉంటాయన్నమాట, అవన్నీ దాటుకుంటూ రావాలి. ఇంకా పైన మొత్తం కొండ. సో అదంతా ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది, మెట్లంతా కూడా ఇలా ఎస్లా ఉంటాయన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్గా వర్షం పడుతుంది. రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్నగా పడింది, ఆ మెట్ల దగ్గరకు వచ్చేసరికి బాగా ఎక్కువ పడింది అనమాట. సో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే మేము గొడుగు కూడా ఏం తీసుకురాలేదు. ఎవరో మాకు తెలియదు, కానీ ఒక ఆయన గొడుగు తీసుకెళ్ళండి బాగా తడిసిపోతున్నారు అని చెప్పి ఇచ్చారు. సో నిజంగా దేవుడి దయవల్ల అతను ఆ గొడుగు ఇవ్వకపోతే మేము ఫుల్గా తడిసిపోయేవాళ్ళం ఆ రోజు. ఎవరో మాకు తెలియదు అసలు, మాకు బాగా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎలా అయితే ఏం పైకి వచ్చేసాము,
కొండ మీదకి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఓ పక్క వర్షం ఇంకో పక్క ఎండ అనమాట. సో దానివల్ల ఈ ఇంద్రధనస్సు అయితే ఫామ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో చూపించే కన్నా బయట చూసే వాళ్ళకి ఆ రోజు అయితే చాలా అందంగా కనిపించింది. అది కృష్ణ నది మించి కొండ మీదకనమాట. చాలా సూపర్గా ఉంది. అసలు కొంచెం సేపు ఎంజాయ్ చేసాం. ఇంకా పూజారి గారు రాలేదు. సో ఆయన వచ్చే వరకు కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ అమ్మవారు గుహలో ఉంటారనమాట. సో ఆ గుహలోని ఉండే అమ్మవారికి గుడి కట్టారు. ఇక్కడ అటు ఇటు కూడా మనకి ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. మధ్యలో ఉండే అమ్మవారు అసలు ఎలా ఉంటారంటే ఒక రెండు పాదాలు ఉంటాయి అమ్మవారి పాదాలు. దాని చుట్టూ శ్రీచక్రం ఉంటుందన్నమాట. శ్రీచక్రం లోపల రెండు పాదాలు ఉంటాయి. సో ఆవిడనే అమ్మవారిగా భావిస్తారు. చాలా బాగుంటుంది. మంచిగా 7:30కి ఆ టైంలో మనం కనుక అక్కడికి వెళ్ళేటట్లయితే పూజ గట్ట చాలా బాగా చేస్తారు. అభిషేకం చేస్తారు అమ్మవారికి. సో కుంకుమ అదంతా వేసి మొత్తం చాలా బాగా చేస్తారు అభిషేకం. అయితే ఇంచుమించుగా గంట గంటన్నర పడుతుంది అభిషేకానికి. అది చూడడం చాలా అదృష్టం. సో మేమైతే ముందుగుండానే ప్లాన్ చేసుకుని ఆ టైంకి అక్కడ ఉందామని చెప్పి వచ్చేసాము. 7 అలా అయింది మేము అక్కడికి వచ్చేసరికి. పూజారి గారు వచ్చి పూజ అంతా చేసేసరికి 7:30-8 అయింది అనమాట. ఇంకా 9:30 అయింది మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి. ఈలోగా మాకు 11:00కి ట్రైన్ అనమాట. సో ఇక్కడ గబగబా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్కి ఇంచుమించుగా ఒక 1/2 అవర్ ముందైనా ఉండాలి కదా. సో ఇలాగా అత్తయ్యగారు వాళ్ళు టిఫిన్ అదంతా కట్టించి ఉంచారు. ఇంకా మేము వచ్చిన వెంటనే బయలుదేరిపోయాము స్టేషన్కి. ఇది ఇంకా ఇక్కడ పైన ఈశ్వరుని రూపంలో ఒక ప్రతిమ ఉంటుందన్నమాట ఈ కొండ మీద. సో అక్కడికి అంటే కొంచెం పైకి వెళ్ళాలి. అంటే అమ్మవారి గుడి పైన ఈ ఆకారం మనకు కనిపిస్తుంది, ఈశ్వరుని రూపం అని అంటారు. సో అక్కడికి మెట్లు ఉంటాయన్నమాట, నిచ్చిన టైప్లో ఉంటాయి. కొంచెం ఎక్కడం కష్టమే, బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే అది కూడా చూసేసుకుని మొత్తం ఒక లుక్కేసి వచ్చాము. ఇదంతా కూడా పూజారి గారి రాకముందు ఆ లోపల అమ్మవారిని అయితే వీడియో అవేవి తీయకూడదు. సో నేను కూడా అక్కడ వీడియోస్ అవేవి తీయలేదు. పూజ మాత్రం చాలా బాగుందండి. అమ్మవారికి ఖచ్చితంగా కోరికలు ఏమైనా కోరుకుంటే అవుతాయని ఇక్కడ ఉండే వాళ్ళందరి నమ్మకం. సో ఎలాగో వచ్చాం కదా, ఒకసారి స్వామివారిని దర్శించుకుందామని అమ్మవారిని ఇంకా స్వామివారిని దర్శించుకుని వచ్చాము. ఇది ఈశ్వరునిది విగ్రహం అని అంటారు. సో ఇంకా మా పూజ అభిషేకం అదంతా కూడా అయిపోయింది. ఇంకా రూమ్కి బయలుదేరుతున్నాం. ఇంకా మనకి ఈ దారి పొడుగునా కూడా అంటే ఈ గుడికి వచ్చే దారిలో మనకి ఫస్ట్ వినాయకుడి గుడి కనిపిస్తుంది. అక్కడ మనం దర్శనం చేసుకుని రావాలి. ఇంకా మేము వచ్చేసరికి అక్కడ తలుపులు అవి తీయలేదన్నమాట, బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా ప్రతి మలుపులో కూడా మనకి శరన్నవరాత్రిలో అమ్మవారి రూపాలు ఉంటాయి కదా, ఆ రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఫస్ట్ డే నుంచి 9th డే వరకు కూడా మొత్తం అన్ని అవతారాలు అక్కడ ఉంటాయి. ప్రతి మలుపులో కూడా అమ్మవారి విగ్రహాలను పెట్టారు. సో ఇక్కడి నుంచి విజయవాడ వ్యూ అంతా చాలా బాగుంది. మేము బయలుదేరినప్పుడు మాకు కొంచెం పరీక్ష అలా అనిపించింది అన్నమాట, పరీక్షలాగా. ఎలా అయినా సరే రావాలి అనే దీని మీద తడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా సగం దూరం వచ్చేసరికి ఆయన ఎవరో గొడుగు ఇవ్వబట్టి సరిపోయింది. వెళ్ళేటప్పుడు అయితే చుక్క చినుకు లేదు, వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది. ఇంకా లక్కీని కూడా తీసుకొస్తే బాగుండేదని ఫస్ట్ మేము అనుకున్నాం, కానీ తర్వాత అనుకున్నాం లక్కీ రాకపోవడమే బెటర్ అని. కొంచెం వెనక్కి రా, వెనక్కి వచ్చాయి. వెనక్కి రా, వెనక్కి జరుపుతాం.
నాకు వీడియో తీసుకుంది. నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అది రోడ్డా? సో ఇంకా మేము జన్మభూమికి బుక్ చేసుకున్నాం టికెట్స్ అనేవి, ఇది కూడా చేరుకారు. సో తర్వాత కృష్ణ బ్రిడ్జ్ చూసారు కదా, చాలా బాగుంది కదా. నేను కూడా డే టైంలో చూడడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడూ నైట్ టైం చూస్తూ ఉంటాను. ఇప్పుడే నేను దగ్గర నుంచి డే టైంలో చూడడం చాలా బాగుంది. లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా భోజనం కూడా బయట మేము కట్టించేసుకున్నాము, ట్రైన్లో కూర్చొని తినేసాము. ఇంకా నైట్ భోజనం బయట నుంచి బుక్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళి హడావిడి హడావిడిగా మళ్ళీ వంట చేసుకోవడం అంతా కుదరదు కదా. ఇంచుమించుగా ఇంటికి వచ్చేసరికి 10 అలా అయిపోయింది. ఆ టైంలో వంట చేసుకోవడం అది కుదరదు అని చెప్పి ఇంకా బయట భోజనం బుక్ చేసుకున్నాం అన్నమాట. సో మా ప్రయాణం అయితే ఇలా జరిగిందండి. ఒక రోజులో మొత్తం అమ్మవారి టెంపుల్ ఇంకా ద్వారకా తిరుమల చూసుకున్నాం, తర్వాత దనకొండ అమ్మవారిని చూసి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఫుల్గా మూసేసి మేము ఇంకా బయలుదేరిన తర్వాత ఒక రేంజ్లో కొట్టింది తెలుసా వర్షం. అయితే మాకైతే లోపలికి కొంచెం కొంచెంగా వాటర్ కూడా వచ్చేసింది, పెద్ద వర్షం పడింది. ఇంకా వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం అయితే మొదలైంది. సో ఇంకా ఇంటికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా ఇవాళ ఫుల్ రెస్ట్ తీసుకుంటే కానీ రేపు మళ్ళీ లేవలేము అనిపించింది. ఇంకా నాకేమైందంటే ఎక్కువసేపు ట్రైన్లో కూర్చోవడం వలన కాళ్ళు అవి బాగా పొంగిపోయాయి అనమాట, అంటే వాటర్ చేరిపోయింది. సో ఫుల్ కాళ్ళు ఎలా అంటే బాగా ఉబ్బిపోయినట్టు అనిపించాయి అనమాట పాదాలన్నీ. ఇంకా బాగా నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి వేడి నీళ్ళు ఉంటాయి కదా అందులో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. అప్పటి కానీ తగ్గలేదు, అది ఫుల్గా పొంగిపోయాయి కాళ్ళంతా కూడా. చాలా భయం వేసింది, ఏంటి ఇలా అయిపోయింది అని. ఎక్కువసేపు కూర్చుని అలా ప్రయాణం చేయడం నాకు ఫస్ట్ నుంచి కూడా పడదు, కాళ్ళలోకి నీళ్ళు చేరిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో మా ప్రయాణం అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే రాజమై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి, బాయ్. అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.